ప్రతి ఒక్కరిని కూడా మనం కాపాడుకోవాలి, అదొక మన బాధ్యత అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతిపాదనని అందరూ కూడా బలపరిచారు. నాలుగో అంశం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, ఇది మా రాజకీయ తీర్మానం. చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన నష్టం, వారి పాలనలో ఏ విధంగా వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ కనివినీల రీతి స్థాయిలో వనరులను కూడా దోచుకుని నష్టం కలిగించినాయి. ఇదే మన రాజకీయ ప్రస్థానంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాజకీయ వ్యూహంగా మనం భావించుకుని మనం అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళాలి. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే జనసేన పార్టీ దీనికి కట్టుబడి ఉంటుంది, దీన్ని ముందు తీసుకెళ్లాలని ఈరోజు పార్టీ అధ్యక్షులు గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అందరూ కూడా ఆమోదించారని నేను మీ అందరికీ తెలుపుకుంటూ ఇప్పుడు మా పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. పాత్రికేయ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం.